హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఫైబ్రాయిడ్స్. అసలు ఫైబ్రాయిడ్స్ ఎలా వస్తాయో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచిలో ఉండే మజిల్స్ ఓవర్ గ్రోత్తో ఏర్పడే గడ్డలు. కొంతమందికి హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల 20-30 ఏళ్ళకే ఫైబ్రాయిడ్స్ గడ్డలు వస్తాయి. దీనివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. 3.5 సెంటీమీటర్ లోపు ఉండే ఫైబ్రాయిడ్స్ చాలా వరకు ఇబ్బంది పెట్టవు. అంతకంటే ఎక్కువ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైబ్రాయిడ్స్ ఓన్లీ స్కాన్లో మాత్రమే తెలుస్తాయి. దీనివల్ల ఎంత సెంటీమీటర్లో పెరిగిందో తెలిసి దానికి ట్రీట్మెంట్ చేస్తారు. సో దీనివల్ల లేడీస్కి ప్రెగ్నెన్సీ అంత తొందరగా రావు. ఫైబ్రాయిడ్స్కి ఎటువంటి సర్జరీ చేయరు, దీన్ని మెడిసిన్స్తోనే కంట్రోల్ చేస్తారు. కానీ కొన్ని ఫైబ్రాయిడ్స్ చిన్నవైనా బాగా నొప్పి అవి ఉంటాయి. సో వీటి ద్వారా వాళ్ళు కోర్స్ వైజ్గా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఫైబ్రాయిడ్స్ చిన్నవే అయినా గర్భసంచి లోపల్లో ఉండిపోయి పీరియడ్స్ టైంలో అమ్మాయిలకి బాగా పెయిన్ వస్తుంది. ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల ఫామ్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 3 మంత్స్కే మిస్క్యారేజ్ అవుతుంది. సింప్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు డాక్టర్స్ 3D అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఫైబ్రాయిడ్ సైజు, తర్వాత ఆ ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉందో తెలుసుకొని మీ ఏజ్, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని వాటిపై డిస్కస్ చేస్తారు. ఫైబ్రాయిడ్స్ ఉంటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, తర్వాత ఎనీమియా, యూరిన్ ఎక్కువగా రావడం, కాన్స్టిపేషన్, ఇంకా ప్రెషర్ ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్స్ గురించి డాక్టర్స్ దగ్గర డిస్కస్ చేయాలి. వాటి గురించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. ఫైబ్రాయిడ్స్ 3 సెంటీమీటర్ లోపు ఉంటే చాలామందికి డాక్టర్స్ ఎలాంటి డిస్కస్ చేయరు. అవి వాటంతట అవే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవు. 3 సెంటీమీటర్స్ తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్కాన్ చేసి అది ఎంతవరకు సైజ్ పెరిగిందో డాక్టర్స్ చెక్ చేస్తారు. ఇదండి ఫైబ్రాయిడ్స్కి సంబంధించిన ఈ వీడియో. ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.